హాయ్ హలో వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. వితిన్ 4 ఈజీ స్టెప్స్లో వీరమాంచనేని రామకృష్ణ లేదా కీటో డైట్లో కాలీఫ్లవర్తో రైస్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు లేదా దద్దోజనం ఏ విధంగా చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ కాలీఫ్లవర్తో రైస్ ఏ విధంగా పొడి పొడిగా వితిన్ 4 స్టెప్స్లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఫ్రెష్ కాలీఫ్లవర్ని తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాలీఫ్లవర్ని పెద్ద పెద్ద ముక్కలుగా తుంచుకోవాలి. కింద వచ్చేసి కాడలు ఉండే విధంగా తుంచుకోవాలండి, ఎందుకంటే అది పట్టుకొని మనం పైన కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాక్తో కానీ కత్తిపీటతో కానీ అట్లా పీసెస్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ డ్రైన్ చేసుకోవాలండి. నేను ఒక ప్లేట్లో ఏటవాలుగా ఉంచి పైన ఈ ముక్కలు ఉంచాను. వాటర్ అంతా కిందికి డౌన్కి వచ్చేసాయి చూడండి. ఈ విధంగా వాటర్ లేకోకుండా డ్రైన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తే కిందికి వాటర్ అన్నీ వచ్చేస్తాయి. కింద ఉన్న కాడలాంటి భాగాన్ని పట్టుకొని నేను నా కట్టర్తో పైన ఉండే ఫ్లవర్ని కట్ చేస్తున్నానండి. ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ కట్ చేసిన పార్ట్నంతా. కింది పార్ట్ పనికిరాదండి, పైదే మనకు పనికొచ్చేది రైస్కి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో నిండుగా తీసుకోకూడదండి, ఫుల్ చేయకూడదు. కొద్ది కొద్దిగా తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. 2-3 సార్లు బ్లెండ్ చేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ తిప్పేస్తే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్పై వాటర్ తీసుకొని వాటర్లో బబుల్స్ వచ్చే విధంగా హీట్ చేసి కాలీఫ్లవర్, మనం తయారు చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ రైస్ని 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం రైస్ గంజించినట్టు క్లాత్ ద్వారా అయినా కానీ వాటర్ స్ట్రైనర్ ద్వారా అయినా కానీ మనం వంచుకోవాల్సి ఉంటుందండి. నేను ఇక్కడ క్లాత్ ద్వారా వాటర్ని వంచేస్తున్నాను. పొడి పొడిగా రైస్ మనకు తయారవుతుంది. ఈ రైస్తో లెమన్ రైస్ తయారు చేసుకోవచ్చు లేదా దద్దోజనమైనా తయారు చేసుకోవచ్చు. నేనైతే దద్దోజనం తయారు చేసుకున్నానండి. మనం రైస్తో ఏ విధంగా తయారు చేసుకుంటామో అట్లా తయారు చేసుకోవచ్చు. రైస్కి రీప్లేస్మెంట్గా చేసుకోవచ్చు.